కాంగ్రెస్ నాయకత్వం ఆపరేషన్ వైసీపీ ప్రారంభించింది. టార్గెట్ జగన్ గా వ్యూహాలు సిద్ధం చేస్తుంది. కడప గడప నుంచి కొత్త ఆస్త్రాలను సిద్ధం చేస్తుంది. ప్రతిపక్షాల ప్రత్యక్ష పరోక్ష లోపాయికారి ఒప్పందాలతో ముఖ్యమంత్రి జగన్ ను ఉక్కిరి బిక్కిరి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వైఎస్ షర్మిల కేంద్రంగా ఇప్పుడు కాంగ్రెస్ కొత్త స్కెచ్ అమలు చేస్తుంది. షర్మిల పార్టీ కాంగ్రెస్ లో విలీనానికి సిద్ధమవుతుంది. అదే జరిగితే షర్మిల వచ్చే ఎన్నికల్లో కడప నుంచి బరిలోకి దించేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. వైఎస్ షర్మిల కాంగ్రెస్ తో చేతులు కలిపేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ అధినాయకత్వంతో ఇప్పటికే ఈ మేరకు చర్చలు పూర్తయ్యాయి. అధికారిక నిర్ణయాలే మిగిలాయి. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తాననే లక్ష్యంతో పార్టీ స్థాపించిన షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ తో జత కలవాలని నిర్ణయించారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత చోటు చేసుకున్న వరుస పరిణామాలతో షర్మిల ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో పలుమార్లు జరిగిన చర్చల తర్వాత వైఎస్ఆర్టీపీ చీఫ్ షర్మిలను ఆ రాష్ట్రం నుంచి రాజ్యసభకు పంపడానికి కాంగ్రెస్ సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయాలనే నిర్ణయం దాదాపు ఖరారైందని, అందుకు ప్రత్యామ్నాయంగా ఆమెకు పదవి ఆఫర్ పై స్పష్టత ఇచ్చినట్లు సమాచారం. ఆమె సేవలను కాంగ్రెస్ ఏపీలో వినియోగించుకునే అవకాశం ఉంది. విలీనానికి పార్టీ పెట్టలేదని, ఎప్పటికీ కొనసాగుతుందని ఇటీవల షర్మిల వ్యాఖ్యానించిన తాజా పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. డీకే శివకుమార్ పర్యవేక్షణలో పార్టీ విలీన చర్చలు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణ పేరుతో పార్టీ పెట్టిన షర్మిలపై రాయలసీమ ముద్ర పోలేదని, కాంగ్రెస్ లో పార్టీని విలీనం చేసిన తర్వాత తెలంగాణలో కొన్ని ప్రతికూల పరిస్థితులు తలెత్తే ప్రమాదాన్ని ఇప్పటికే టీపీసీసీ నేతలు అనుమానించారు. దీని కారణంగానే షర్మిల విలీన ప్రయత్నాలపై మౌనంగా ఉన్న టీ కాంగ్రెస్ నేతలు వీలైనంత వరకు ఆమె పాల్గొనకుండా చేయడం ద్వారా విమర్శలు రాకుండా చూసుకోవచ్చని డీకే శివకుమార్ తో పాటు ఏఐసీసీ నేతలకు వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. జగన్ సీఎం అయిన తర్వాత అన్న మాట కాదని తెలంగాణలో షర్మిల పార్టీ ఏర్పాటు చేసి ఇప్పటి వరకు కేసీఆర్ ప్రభుత్వం పైన పోరాటం సాగిస్తున్నారు. పార్టీ మనుగడలో మాత్రం ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. ఇదే సమయంలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ నడిపిన మంత్రాంగంతో షర్మిల తిరిగి కాంగ్రెస్ కు దగ్గరయ్యేందుకు సిద్ధమయ్యారని విశ్వసనీయ సమాచారం. ఇంతకీ ఏం జరుగుతుందో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఇది వాల్టి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ మాస్టర్ కీ టీవీ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీ టీవీ.